రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు కదిరి స్వామిగౌడ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 124 వర్ధంతి పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఈడుగురాల సురేష్ గౌడ్ మాట్లాడుతూ స్త్రీల విద్యాభివృద్ధి హక్కుల కోసం కృషి చేసిన తొలితరం మహిళ ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో కృషి చేశారని, నేటి సమాజంలో సావిత్రిబాయి పూలే నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ మండల అధ్యక్షులు కదిరి స్వామిగౌడ్, జిల్లా అధ్యక్షులు సురేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సేల్మ స్వామి, మండల అధికార ప్రతినిధి జింక ఎల్లం, బాల మల్లగౌడ్, బీసీ గ్రామశాఖ అధ్యక్షులు రంజిత్, మధు, కుమార్, బీసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో గర్వించదగ్గ స్త్రీ ఆమె. ప్రతి స్త్రీ కూడా సావిత్రిబాయి పూలే లెక్క కావాలని నా ఉద్దేశం. ఆమె ఈరోజు మహిళలు ఇంత ముందంజలో ఉన్నారంటే కారణం సావిత్రిబాయి పూలే. ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా ఆమెకు పూలతో సత్కరించి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం తరపు నుంచి సావిత్రిబాయి పూలే వర్ధంతి చేయడం జరిగింది. స్త్రీ అట్టడుగు వర్గాల కోసం, స్త్రీ ఉపాధ్యాయ విద్యాల కోసం అన్నిసార్లు కృషి చేసిన మన సావిత్రిబాయి పూలేను మనం ఈరోజు గర్వించదగిన విషయం. అట్టడుగు వర్గాలు పుట్టినందుకు ఎంతో అవమానాలు ఎదుర్కొని స్త్రీ కోసం, స్త్రీ ముక్తి కోసం పోరాటం చేసి ఈరోజు మన చదువుల తల్లిగా మనం గొలుసుకుంటున్నామంటే దానికి కారణం తల్లి జీవితాంతం మనం రుణపడింది. పూలే గారు అనగాయన వర్గాల కోసము, మహిళా సాధికారత కోసము ఇంట్లో ఉన్నటువంటి మహిళలను అందరూ కూడా చైతన్యవంతులుగా చేసి వాళ్ళందరూ కూడా బయటకు రావాలి, అన్ని రంగాల్లో కూడా మహిళలు రాణించాలని చెప్పేసి మహిళలందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పి ఇంట్లో ఉన్న మహిళలను చైతన్యవంతులను చేసి బయటకు తీసుకొచ్చి అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకు పోయే విధంగా కృషి చేసినటువంటి మొట్టమొదటి మహిళా టీచరు సావిత్రిబాయి పూలే గారు.